हेलो एवरीवन, वेलकम बैक टू अरुणोदय क्रिएशन्स। मन वीडियो लेसन 7 कोऑर्डिनेशन इन लाइफ प्रोसेस इंपॉर्टेंट डायग्राम्स एंड इंपॉर्टेंट टेक्स्टुअल क्वेश्चन्स एमोस्तायो चूद्दाम। फर्स्ट इंपॉर्टेंट डायग्राम इज पेरिस्टाल्टिक मूवमेंट ऑफ बोलस डायग्राम, चाला इंपॉर्टेंट, प्रैक्टिस चेयंडी। नेक्स्ट इंपॉर्टेंट डायग्राम इज स्कीमैटिक डायग्राम ऑफ ए विल्लस, स्मॉल इंटेस्टाइन लो फिंगर लाइक प्रोजेक्शन्स उंटाय कदा, सो विल्लस डायग्राम कूडा प्राक्टिस चेयंडी, इंपॉर्टेंट। नेक्स्ट इंपॉर्टेंट ब्लॉक डायग्राम, सेंसेशन ऑफ टेस्ट फ्रम फूड टू ब्रेन, फूड नुंची ब्रेन वरकू सेंसेशन एला पास अवुतुंदने ब्लॉक डायग्राम इंपॉर्टेंट। इदी शॉर्ट आंसर्स की इवच्छु 2 मार्क्स की, सो इवी मात्रमे अडगोच्छु डायग्राम्स 7th लेसन नुंची, ओकेना। ई 3 कूडा मीरु बागा प्राक्टिस चेयंडी। नेक्स्ट इंपॉर्टेंट क्वेश्चन्स एंटो चूद्दाम। इंपॉर्टेंट क्वेश्चन्स फर्स्ट वन, व्हाट डू यू मीन बाय हंगर पैंग्स क्वेश्चन। नेक्स्ट వచ్చేసి థర్డ్ క్వశ్చన్, రఫీ సెట్ స్మెల్ ఆల్సో ఇంక్రీజెస్ ఆర్ అపెటైట్, కెన్ యూ సపోర్ట్ దిస్ స్టేట్మెంట్, హౌ ఇంపార్టెంట్. నెక్స్ట్ 5th క్వశ్చన్, అబ్జర్వ్ ద గివెన్ పార్ట్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్, వాట్ ఈస్ ఇట్, వాట్ ఈస్ ఇట్స్ రోల్ డ్యూరింగ్ డైజెషన్. సో లార్జ్ ఇంటెస్టైన్ డయాగ్రామ్ ఇచ్చి అడుగుతాడు, ఇది కూడా బాగా నేర్చుకోండి. నెక్స్ట్ 6th క్వశ్చన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇందులో మనకి మొత్తం ఇవ్వచ్చు ఎస్ఏ క్వశ్చన్ లాగా, లేదా ఇందులో పర్టికులర్ గా టాపిక్స్ తీసుకుని వాటిని షార్ట్ ఆన్సర్స్ కింద అడగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ ప్రెస్ టంగ్ అగేనెస్ట్ ప్యాలెట్ వి కెన్ రికగ్నైజ్ టేస్ట్ ఈజీలీ అనేది ఒక్కటి మీకు 2 మార్క్స్ లో షార్ట్ ఆన్సర్స్ కింద అడగొచ్చు. సో ఈ క్వశ్చన్ మొత్తం ఇంపార్టెంట్, 6th క్వశ్చన్, ఇదంతా కూడా బాగా నేర్చుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 7th క్వశ్చన్, డిఫరెన్సెస్ బిట్వీన్. సో ఇందులో బోలస్ కైమ్ డిఫరెన్స్, మాస్టికేషన్ అండ్ రుమినేషన్ డిఫరెన్సెస్ ఫ్రీక్వెంట్ గా వస్తాయి. సో అవి రెండు బాగా నేర్చుకోండి. స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, ప్రొపల్షన్ అండ్ రిపల్షన్ కొంచెం పైపైన్ చూసుకోండి, రావచ్చు. బట్ ఫ్రీక్వెంట్గా మాత్రం ఈ రెండు డిఫరెన్సెస్ ఎక్కువగా వస్తాయి, చదువుకోండి. నెక్స్ట్ 8th క్వశ్చన్ ఇంపార్టెంట్, హౌ కెన్ యూ సే దట్ మౌత్ ఈజ్ ఏ మంచింగ్ మెషిన్. సో ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ 9th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, వాట్ ఈస్ మాస్టికేషన్, ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ డిఫరెంట్ సెట్స్ ఆఫ్ టీత్ ఇన్ దిస్ ప్రాసెస్. సో 4 టైప్స్ ఆఫ్ టీత్ ఉంటాయి కదా, సెట్స్ ఆఫ్ టీత్. సో వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు మాస్టికేషన్ మాస్టికేషన్ డెఫినేషన్ కూడా రాయాలి ఇక్కడ. ఫస్ట్ మాస్టికేషన్ డెఫినేషన్ రాసి తర్వాత 4 సెట్స్ ఆఫ్ టీత్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ 10th క్వశ్చన్ ఇంపార్టెంట్, డ్యూరింగ్ ది జర్నీ ఆఫ్ ఫుడ్ ఫ్రమ్ మౌత్ టు స్టమక్ త్రూ ఈసోఫేగస్, హౌ డస్ మస్కులర్ సిస్టమ్ కోఆర్డినేట్ ఇన్ దిస్ ప్రాసెస్. సో ఈసోఫేగస్ దగ్గర ఉండే మజిల్స్ ఉంటాయి కదా, సో అవి ఎలా హెల్ప్ చేస్తాయి అని అడిగాడు. సో డయాగ్రామ్ వేసి, దాని డయాగ్రామ్ ఉంది కదా పెరిస్టాల్సిస్, సో డయాగ్రామ్ వేసి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా బాగుంటుంది, ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 12th క్వశ్చన్, ఫంక్షన్ ఆఫ్ పెరిస్టాల్సిస్ ఇన్ దీస్ పార్ట్స్, ఈసోఫేగస్, స్టొమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ లో పెరిస్టాల్సిస్ ఎలా హెల్ప్ చేస్తుంది, దాని ఫంక్షన్ ఏంటని అడిగాడు, ఇంపార్టెంట్. నెక్స్ట్ 13th క్వశ్చన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, హౌ కెన్ యూ జస్టిఫై ద ఎంటరిక్ నర్వస్ సిస్టమ్ యాజ్ సెకండ్ బ్రెయిన్ ఆఫ్ ద గట్. సో ఎంటరిక్ నర్వస్ సిస్టమ్ ని సెకండ్ బ్రెయిన్ అని ఎలా మీరు జస్టిఫై చేయగలుగుతారు, దానికి కొన్ని పాయింట్స్ ఉన్నాయి కదా మన మెటీరియల్లో, ఇది బాగా ప్రిపేర్ అవ్వండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎస్సే. నెక్స్ట్ 14th క్వశ్చన్ ఇంపార్టెంట్, 2 మార్క్ క్వశ్చన్, రాజేష్ ఫీల్స్ హంగ్రీ అపాన్ సీయింగ్ ఫుడ్, షీలా సేస్ నో టు ఫుడ్ అస్ షీ ఈస్ నాట్ హంగ్రీ. సో వాట్ రాజేష్ హంగ్రీ అండ్ వాట్ సప్రెసెస్ షీలాస్ హంగర్. సో ఈ రెండింటికి కూడా మనకి హార్మోన్స్ ఉన్నాయి కదా, సో వాటికి ఒక్కొక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయాలి, 2 మార్క్స్కి ఇంపార్టెంట్ అనమాట ఇది. నెక్స్ట్ 15th క్వశ్చన్ కూడా 2 మార్క్స్కి ఇంపార్టెంట్, హౌ ఆర్ టేస్ట్ అండ్ స్మెల్ రిలేటెడ్. సో మనకి కాఫ్ కానీ కోల్డ్ కానీ ఉన్నప్పుడు స్మెల్తో పాటు టేస్ట్ కూడా తెలియదు కదా, సో అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయాల్సి ఉంటుంది 15th క్వశ్చన్. నెక్స్ట్ 17th క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎక్స్పెరిమెంట్ షుడ్ యూ పర్ఫార్మ్ టు అండర్స్టాండ్ ద యాక్షన్ ఆఫ్ సెలైవా ఆన్ ఫ్లోర్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ప్రొసీజర్ అండ్ ఆపరేటర్స్ దట్ యూ ఫాలోడ్. సో ఆపరేటర్స్ అండ్ ప్రొసీజర్ రాయమని చెప్పాడు, ఎక్స్పెరిమెంట్ చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా దీనికి డయాగ్రామ్ లేదు, మీరు డయాగ్రామ్ వేశారంటే మీకు ఇంకొంచెం ఇంప్రెసివ్గా ఉంటుంది అనమాట. టెస్ట్ ట్యూబ్ వేసి టెస్ట్ ట్యూబ్లో ఫ్లో సొల్యూషన్ ప్లస్ సెలైవా యాడ్ చేస్తున్నట్టు, ఇంకొక టెస్ట్ ట్యూబ్లో ఓన్లీ ఫ్లో సొల్యూషన్ వేసినట్టు, సో కలర్ ఎలా చేంజ్ అవుతుంది, ఎల్లో కలర్ చేంజ్ అవుతుంది అనేది మీరు 2 టెస్ట్ ట్యూబ్స్ వేసి డయాగ్రామ్ కనుక మీరే క్రియేట్ చేసి వేస్తే ఇంకొంచెం ఇంప్రెసివ్గా ఉంటుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్, 4 మార్క్స్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ 18th క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్, 2 మార్క్స్ క్వశ్చన్, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ సెలవరీ డక్స్ ఆర్ క్లోజ్డ్, క్లోజ్ అయితే ఏం జరుగుతుంది, మనకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి కదా, సో అవన్నీ కూడా మెన్షన్ చేస్తే 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ 21st క్వశ్చన్,
suggest a simple experiment to prove the role of palate in recognizing taste. So sugar crystals तो मन की stopwatch तो उन्हें कदा experiment. So दानी चाला simple का explain चेस्टे सरपोत उन्हें इधर कोड़ा important but 4 marks came रादो महायते 2 marks की रावच्चो. Okay. Next वच्चेसी 23. ఇవన్నీ ఆల్రెడీ మనం చెప్పుకున్నవే. బ్లాక్ డయాగ్రామ్ షోయింగ్ సెన్సేషన్ ఆఫ్ టేస్ట్ ఫ్రమ్ ఫుడ్ మెటీరియల్ టు బ్రెయిన్ ఇందాక చెప్పాను నేను డయాగ్రామ్స్ లో ఇంపార్టెంట్ అని. ఇది 2 మార్క్స్కి రావచ్చు. నెక్స్ట్ నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ పెరిస్టాల్టిక్ మూమెంట్ ఇన్ ఈసోఫేగస్ డయాగ్రామ్స్ లో 4 మార్క్స్కి చెప్పాను. ఇది ఇంపార్టెంట్. ప్లస్ ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యూకస్ ఆన్ ద వాల్స్ ఆఫ్ ఫుడ్ పైప్. సో దీనికి మనకి యాడ్ చేసి అడిగాడు. డయాగ్రామ్తో పాటు మ్యూకస్ ఉంటుంది కదా ఫుడ్ పైప్లో, అది ఎందుకు యూజ్ అవుతుంది అని అడిగాడు. ఎందుకు యూజ్ అవుతుంది? ఫర్ స్లిప్పరీ మూమెంట్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్. నెక్స్ట్ 25th క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే. చెప్పుకున్నాం ఆల్రెడీ స్కీమాటిక్ డయాగ్రామ్ ఆఫ్ విల్లస్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్. ఎక్స్ప్లెయిన్ హౌ డైజెషన్ సిస్టమ్ కోఆర్డినేట్ విత్ సర్క్యులేటరీ సిస్టమ్. సో దీనికి దీనికి మధ్యలో ఉన్న కోఆర్డినేషన్ ఏంటో కూడా రాయాల్సి ఉంటుంది డయాగ్రామ్ వేసేసి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమీ లేవు. ఇది ఒక్కటి చూసుకోండి. హౌ డు అప్రిషియేట్ అ స్టొమక్ యాజ్ ఎ చర్నింగ్ మెషిన్. స్టొమక్ ని చర్నింగ్ మెషిన్ అని చెప్తాం కదా. మజిల్స్ మూమెంట్ వల్ల, పెరిస్టాల్సిస్ వల్ల ఫుడ్ బాగా చర్న్ అవుతుంది, బాగా డైజెస్ట్ అవుతుంది. సో దాన్ని అప్రిషియేట్ చేస్తూ రామన్నాడు. ఈ క్వశ్చన్ ఒకసారి చూసుకోండి. సో ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ టెక్స్టువల్ క్వశ్చన్స్ ఫ్రమ్ లెసన్ 7 కోఆర్డినేషన్ ఇన్ లైఫ్ ప్రాసెస్. సో డయాగ్రామ్స్ క్వశ్చన్స్ రెండు చూసాం కదా. ఇవన్నీ బాగా ప్రిపేర్ అవ్వండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, మీకు తెలిసిన 10th క్లాస్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ 10th క్లాస్ లెసన్స్ అండ్ సైంటిఫిక్ ఫ్యాక్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.